సరే ఏకగ్రీవాలు ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఇట్ వోంట్ పెద్దగా ప్రభుత్వాన్ని ఇంపాక్ట్ చేసే ఎలక్షన్స్ ఏం కాదు. ఐ విల్ టెల్ యు నా యొక్క ఉదాహరణ చెప్తా. 2013 ఎలక్షన్స్ అప్పుడు 2013 అనుకుంటా 13-14 అప్పుడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లలో కావచ్చు సింగిల్ విండో ఎలక్షన్స్లో కావచ్చు ఎంపీపీ ఎలక్షన్స్లో కావచ్చు అన్ని అవుట్ రేట్గా నేను గెలుచుకున్నా. సర్పంచ్లు 65 పై గెలిచినా నేను, కానీ ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎలక్షన్. అవన్నీ గెలిచినంత మాత్రాన ఆ ఓట్లను కంపేర్ చేసుకొని పోయేదని ఏం కాదు. అక్కడున్న పరిస్థితులు రీత్యా జరుగుతాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్గా ఉన్న ఎల్ఐ ఎండ ఓటు సరిపోదు, పుల్ల ఎండ ఓటు సరిపోదు. ఈ ఆధారితంగా జరుగుతాయి తప్ప ప్రభుత్వం యొక్క ఆలోచన ఆధారంగా ప్రభుత్వం దాని మీద జరగదు. ఎస్పెషల్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్స్ మైక్రో లెవెల్లో జరుగుతున్న ఎలక్షన్స్. దీనికి సంబంధించి నిన్న ఆయన ప్రభుత్వాలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. పార్టీ సింబల్ లేదు, అతి లేదు, గతి లేదు, దీనికి ఒక మేనిఫెస్టో. నాకన్నిటికంటే ఏంటంటే ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా మీకు వినిపిస్తా. ఏ విధంగా మాట్లాడాడంటే ఒక మనిషికి ఒక అనుభవం కానీ ఒక రాజకీయ అనుభవం కావచ్చు, ఒక వృత్తిలో ఒక అనుభవం వచ్చిన తర్వాత, ఒక కార్పెంటర్ ఉన్నాడు బాగా అనుభవం ఉన్న అతన్ని పిలుచుకొని చేస్తాం నీటికి చెప్పి పా ఇదంతా అని చెప్పేసి, ఒక వెల్డర్ని అనుభవం ఉన్న అతను పిలుచుకుంటాం నీటుగా చేసి పెడతాడు పా వెల్డింగ్ పని అంతా. ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అనేది ఇట్స్ మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సమాజంలో పేద ప్రజల యొక్క బాగోపులు వారి యొక్క ఆలోచన స్థితిగతులు మెరుగుపరచడానికి ఏ విధమైన ముందుకు వస్తాడనేది ఏ రాజకీయం ఒక అనుభవాన్ని మనము చూస్తాం. ఈయన నిన్న చెప్పిన అంశాలన్నీ కూడా చెప్పిన అంశం సిగ్గేస్తుంది. నేను కూడా చాలా దీనిలో చెప్పాను. 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా తాగునీళ్ళకు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎవరిది పాపం? గతంలో మనల్ని పరిపాలించిన పాలకులదా? ఎవరిది? మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, అంతకుముందు ఒక 5 ఏళ్ళుగా మంత్రి, 40 ఏళ్ళ అనుభవం, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుభవం లేనటువంటి ఆయనది తప్ప 14 ఏళ్ళ సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలుగా మా వివిధ మంత్రుల పొజిషన్లో ఉండే 5 నుండి 10 సంవత్సరాలుగా ఉండి దగ్గర 25 సంవత్సరాలు నువ్వు పాలనా విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. నేరుగా అయితే ముఖ్యమంత్రి గారు అంది, మరి ఇంకా ఎందుకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోయినారు? నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితే. మరి నీ విజయం ఎక్కడ పోయింది? నీ విజన్ అంతా ఇల్యూషనేనా, భ్రమనేనా? ఇంకా తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి, గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సరిగ్గా పరిపాలించలేక పాలకుల యొక్క ఆలోచన విధానంతోనే కదా ఇవన్నీ వచ్చినాయి. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేసినారు, ఈరోజు ఇవన్నీ ఎందుకు గుర్తుకు వచ్చినాయి? ఎంత నీచానికంటే అంత నీచానికి. ఎక్కడికి కావాలంటే అక్కడికి బరి తెగించి ఎందుకు మీరు డ్రింకింగ్ వాటర్, గత 5 సంవత్సరాల్లో కూడా ఎందుకు డ్రింకింగ్ వాటర్ అనేది మీరు ప్రియారిటీగా తీసుకోలేదు? మినిమం మౌలిక సౌపద్యంలో తాగునీళ్ళు అనేది ఒకటి కదా, ఎందుకు ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు?
ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ సంవత్సరాలు నేను నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారి నుంచి ప్రతిపక్షంలో ఉన్న టైంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ కూడా పదేళ్ళు తప్ప ప్రతి సందర్భంలోనూ అధికారంలోనే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి ఎందుకు మీరు తాగినీళ్ళు ఇవ్వలేకపోయినారు? ఈరోజు ఎందుకు గుర్తుకు వచ్చింది? మీకు సిగ్గేస్తుంది, బాధేస్తుంది. మరి మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఇన్నిసార్లు చేసిన దానికి వాళ్ళు ఎంత బాధపడి ఉండాలా? ఒకటిన్నర సంవత్సరమే ఈ ప్రభుత్వం ఏర్పడి, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడి ఒకటే ఒకటిన్నర సంవత్సరం. దీనిలో సాగునీటికి, తాగునీటికి వివిధ సందర్భాలకు సంబంధించిన కూడా తీసుకుంటున్నాం. ఈరోజు కూడా మేము ఉన్న ప్రతి నిధులు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ దానిలోకే పెట్టాలి అని చెప్పేసి మొత్తం అన్నింటినీ కూడా, డబ్బులు అన్నింటినీ కూడా వాటికే ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రభుత్వ అధినేతగా ఉండి నువ్వు చేసినది ఏంటి, మీరు చేసినది ఏంటి? అందరం ఆలోచించుకోవాల్సి, ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నీ పార్టీ వాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు, నువ్వు సూపర్ అనుకో ఉండొచ్చు. ఒకరికి నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.